ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ విద్యుత్ ఛార్జీల భారం మోపడం సమంజసం కాదని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్నిడి బాబ్జీ బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూడా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏ విధంగా మనం కార్యక్రమం చేస్తే వీళ్ళకి మేలు జరుగుతుంది, మధ్య తరగతి నిరుపేద కుటుంబీకులు ఆదాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారని ఆలోచించవలసిన పరిస్థితిని ఉంటే దాని పక్కన పెట్టి మీరు వీళ్ళ జేబుల్లోంచి వీళ్ళ కుటుంబాల్లోంచి ఏ విధంగా మనం డబ్బులు లాగాలి, అలాగే ఆ ఆలోచనతో మొన్న కరెంటు మీద లాగేశారు, లాగుతున్నారు కరెంట్ ఛార్జీలు పెంచి, అలా ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచి డీజిల్ ధరలు పెంచి చాలా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాయి ప్రభుత్వాలు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల ప్రజల మీద అంటే ముఖ్యంగా ఒక మోపెడ్ బండో చిన్న మోటార్ సైకిల్ మీదో నాలుగు తట్టబొట్టలు పెట్టుకుని కాయగూరలో పళ్ళు చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే వాళ్ళ గతంలో 100 రూపాయలు పెట్రోల్ అవుద్ది, మనకి 300 మిగిలింది, 200 ఇంటికి పట్టుకెళ్దామనే ఆలోచన ఉంటుంది. అలాంటిది ఇప్పుడు 150 రూపాయలు పెట్రోల్ డీజిల్ ఖర్చు పెడితే ఇంధనం ఖర్చు పెడితే వాళ్ళకి 200లో మిగిలేదు, 150 రూపాయలు మిగులుతుంది. అంటే ఆ విధంగా ప్రజలు భారం పెడితే ఇంటికి వెళ్ళి పట్టుకెళ్ళి పిల్ల బిడ్డల్ని పిల్లం భార్య బిడ్డల్ని ఏ విధంగా ఆయన పోషించుకుంటాడు, భారం ఎందుకు వేయాలి? ఈ సమయంలో భారాన్ని తగ్గించే పరిస్థితులు ఆలోచించాలి ఒక తండ్రిగా పెద్దగా దేశ కేంద్ర ప్రభుత్వం. అలాంటి ఆలోచన పక్కన పెట్టి ఈ ధరలు రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తుంటే మా కాంగ్రెస్ పార్టీ చుట్టూ ఊరుకోదు. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిగతా వాళ్ళు పేదల వారికే కానీ ప్రజల కోసం పోరాటంలో ముందుకు రాలేని పరిస్థితి ఈ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు పూర్తిగా చూస్తున్నారు. తక్షణమే ఈ పెంచిన కరెంటు ఛార్జీలు పెట్రోల్ డీజిల్ మీద పెంచిన ఛార్జీలు తక్షణమే తగ్గించాలి. ఈ ప్రభుత్వాలు తగ్గించకపోతే తగిన మూల్యం ఈ ప్రజలు అవసరం వచ్చినప్పుడు మాట రూపంలో కాదు ఇంకొక రూపంలో వాళ్ళు చూపించగలరు. తగ్గించాలి వెంటనే ఈ పెంచిన ఛార్జీలు. తగ్గించకపోతే మా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రజల కోసం ఏ విధమైన పోరాటానికైనా రాష్ట్ర కేంద్రం దేశంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లు సిద్ధంగా ఉన్నారు.